విడిగా టీఆర్ఎస్ వల్ల పత్రికా సమావేశాలు కానీ, లేఖలు కానీ, విజ్ఞప్తులు కానీ, ఇదంతా వారసుల కోసం ఆరాటపడుతున్న తండ్రుల యొక్క ఆవేదనలాగా కనిపిస్తుంది. ఒక పక్కన తన కూతుర్ని మళ్ళొకసారి ఎంపీగా చేసుకోవాలని చెప్పి కేసీఆర్ పడుతున్న ఆరాటం, వారి కూతుర్ను దించి తన కొడుకును ఎంపీగా ఎన్నుకోవాలని చెప్పి డిఎస్ గారు చేస్తున్న పోరాటం, ఇద్దరు తండ్రుల మధ్య పోటీ అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య పోరాటంగా మారింది. ఇది కేవలం రెండు కుటుంబాల మధ్యలో పదవుల పంపకాలలో వచ్చిన తేడా. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కానీ, ప్రజల కోసం వాళ్ళు మాట్లాడుకున్నది కానీ, నిజామాబాదు జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం కానీ లేదు. ఈ ప్రయత్నాన్ని తండ్రులు పడుతున్న ఆరాట, అదేవిధంగా రాజకీయ కోసం పోరాటం చేస్తున్న చిల్లర ప్రయత్నంగా చూడవచ్చు మనం. మొక్కులు తీసుకునే